మీకు ఇన్స్పిరేషనల్ అంటే ఎవరు చెప్తారు? ఎవర్ గ్రీన్, అది ఇంకా చేంజ్ అవ్వదండి. చిరంజీవి గారు ఎవర్ ఓకే ఫర్ ఎవర్, అండ్ పునీత్ గారు. రైట్ ఓకే. అంటే చేసుకున్నది చెప్పకుండా ఉన్నది ఎంతమంది అసలు కదా. సో దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ ఐ ఫీల్ నేను నేను పాటించాలని అనుకుంటున్నా. చారిటీ చేసి కూడా చిరంజీవి గారు కూడా చాలా చేస్తారండి డేకి, అవును అసలు ఎంతో మనకు బయటికి వస్తుంది అది. అది కూడా ఇప్పుడిప్పుడు మేము ఎంతమంది ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తే చిరంజీవి గారు నాకు కార్ కొనిచ్చారు. అవును అవును చిరంజీవి గారు నాకు ఇలా చేశారు. అవును అవునా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు తెలుస్తాయి అవును. అన్నమాట మాకు ఆర్టిస్ట్లు చాలా మంది సిక్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది తెలుస్తుంది. అల్టిమేట్ గా ఈ హోల్ జర్నీలో యాజ్ ఎ గర్ల్ గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది. నేను బయోటెక్లో ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్న ఆప్రోన్ వేసుకొని ల్యాబ్లోకి వెళ్ళిపోతాం వస్తాం, దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఓకే. నేను కన్స్ట్రక్షన్లో వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు ఫేస్ రియల్ ఇష్యూస్, టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. ఓకే. వాడి మైండ్ సెట్ ఇలా ఉంటుంది, వాడు అవసరానికి మాట్లాడుతున్నాడు, జస్ట్ ఊరికే అంటున్నాడు, ఇవన్నీ నాకు తెలిసేది కాదు కదా. ఐ మీన్ నేను అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం తెలియదు. నా కంప్లీట్లీ ల్యాబ్ వర్క్ ఆ టైప్ వర్కింగ్ ఉన్న వర్కింగ్ స్టైల్ అది. సో ఇది రియల్ లైఫ్ అన్నది కనిపిస్తుంది అనమాట, హౌ పీపుల్ విల్ చీట్ యూ, ఇవన్నీ తెలుసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే బిజినెస్లో ఇలా ఉంటారు కదా అన్నది ఇక్కడికి రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. జరిగినాయా ఏవైనా? న్యాయా అంటే అమ్మాయి అమ్మాయి కదా అని కొన్ని చేస్తారు కదండి, రైట్? అవును. ఏం చూస్తుంది అమ్మాయి అన్న అది కూడా ఉంటది కదా, వాళ్ళకి తెలియదు ఇక్కడ శ్రేష్ఠ అదే కదా, తర్వాత తెలుస్తుంది కదా. సో అవి ఫేస్ చేశాను. రైట్ ఓకే. కొంచెం నమ్మించి చేస్తామని డీల్స్ వేరే వాళ్ళకి, కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి చేయండి, ఇవన్నీ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ కామన్. కానీ నేను నాకు చాలా అసలు వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి చాలా అదే. మీరు ఆ టైంలో బాగా ఎంజాయ్ చేసిన రూమర్ ఏంటి మీ పైన? నా పైన నేను మేజర్ చంద్రకాంత్ షూట్ జరుగుతుంది. ఓకే. షూట్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారి స్టూడియో నానక్రామ్గూడలో ఉండేది. ఓకే. సో అక్కడ ప్రభు గారు, జర్నలిస్ట్ ప్రభు గారు, హీ వాజ్ విత్ శివరంజన్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ పేపర్. అంటే నా నోరు తెరిస్తే చిరంజీవి గారు, చిరంజీవి గారు వస్తుంది. ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన పేపర్కి, అదే వస్తుంటుంది పేరు నాకు, ఏది అడిగినా అదే వస్తుంటుంది. సో ఆయన హెడ్డింగ్ చిరంజీవే నా ఫేవరెట్ హీరో, ఇంకెవరు నాకు ఇష్టం లేదు అని హెడ్డింగ్ వేశారనమాట. షూట్ జరుగుతుంది, మోహన్ బాబు గారు వచ్చి ఆ పేపర్ని ఒక ఒక ఉయ్యాల ఉంటుంది ఆ సెట్లో, మధ్యలో శారదా గారు కూర్చుంటారు, అది ఆ ఉయ్యాల మీద పొడే పేపర్ కొట్టి నా సినిమా చేస్తున్నావు, చిరంజీవే నాకు ఇష్టం, ఇంకెవరు ఇష్టం లేదని చెప్తావా, అసలు ఏమనుకుంటావు ఇది అది అన్నారు. ఓకే. ఆ రూమర్ కాదు కానీ అది ఇలా వెళ్ళింది. అంటే మీరు చెప్పింది ఇష్టం అంకుల్ అన్నాను, వద్దు ఇంకా అవన్నీ వద్దు, నువ్వు ఎందుకు చెప్పలేదు అందులో, నువ్వు చెప్తే రాస్తారు కదా, నువ్వు చెప్పలేదు కదా అని. అంటే అది కొంచెంసేపు అయిన తర్వాత ఆయన కూడా నవ్వుకున్నారు, బట్ ఇట్ వాజ్ రాంగ్ అది అనమాట. ఇది ఒక్కటేనా ఈ పేపర్లోనే నాకు నాకే చాలా ఉంది, నాకేం అవసరం లేదు సినిమాలు అన్న శ్రేష్ట అన్న ఏదో రాశారు అనమాట. అంటే ఒకసారి ఒక మేనేజర్ వచ్చారు, నేను సిక్కున్నా. ఓకే. ఆయనేమో ఏంటమ్మా ఏంటమ్మా అంటుంటే జ్వరం వచ్చిందని రాలేదని, అంటే ఎలా ఉందని చూడ్డానికని వచ్చారు. ఫస్ట్ టైం హీ కేమ్ ఇన్ టు అవర్ హౌస్ అనమాట, ఇంటి లోపలికి. సో మా ఇల్లంతా చూసి, మా ఫర్నిచరు, ఏసీలు, ఇంట్లో అదంతా చూసి, హీ డింట్ నో. ఓకే. అంటే ఇంత వెల్ ఆఫ్ అని వాళ్ళు అనుకోలేదు, ఆయన అనుకోలేదు. సమ్ మేబీ ఏదో స్ప్రెడ్ అయింది వాడు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆయనే మేనేజర్ అనమాట. ఓహో. క్లాష్ వచ్చిందండి, చేయలేము అని మమ్మీ చెప్తే దానికి ఇట్లా చేసాడు అనమాట. నాకే చాలా ఉంది, నాకు అవసరం లేదు సినిమాలు చేయడం అన్న, సినిమాలు చేయకుండా క్లాష్ అని చెప్పకుండా ఇది ఇలా అదే. ఈ హీరోస్తో చేసినప్పుడు
వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా మీకు బాండింగ్ ఉంది ఎస్ కదా. రాజశేఖర్ గారు, జీవిత గారితో బాండింగ్. ఆయన భాస్కర ప్యాలెస్ లో ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. సో 1 ఇయర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు స్విమ్మింగ్, నా గ్రేడ్స్ బాగా వచ్చాయని రిపోర్ట్ చూసి ఇచ్చేవారు నెక్స్ట్ టైం ఇలా రావాలి అని చెప్పి. ఇంకా ఫ్యామిలీస్ సురేఖ ఆంటీ, చిరంజీవి అంకుల్, వీళ్ళు ఇంత ప్యాషనేట్ గా ఉన్నప్పుడు ఎవరో ఏదో ఒక చిన్న మాటని వదిలేసుకుని వెళ్ళిపోయారు ఇదంతా కదా, అదే అనుకుంటున్నాను. అవును. చిన్న మాట అంటే తక్కువగా చేసి చూసారేంటి సినిమాల్లో చేసే అమ్మాయి అన్న ఒక ఫీలింగ్ బాగా గట్టిగా పడిపోయింది. అది అందరు చేయలేరు కదా అదే యాక్చువల్లీ. అదే కదా, అదే నేను మా చైల్డ్ ఆర్టిస్ట్ రీయూనియన్ అప్పుడు అనుకున్నాను, దిస్ ఇస్ మై ఐడెంటిటీ కదా, సరే అది కూడా ఇంకా ఒకరికి ప్రూవ్ చేయాలని అది కూడా చేశాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నవ్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ బిజినెస్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా రోల్స్కి? ఇన్నిసార్లు నో 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 అని చెప్పడం నాకు బాగా అనిపించట్లేదు. మేబీ వాట్ ఎవర్ సూట్స్ మీ, ఓకే, అండ్ ఏదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే మూవీలో చేస్తా ఇప్పుడు, బికాజ్ నా ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసేసారు, వెళ్ళిపోయారని తెలుసు, మళ్ళీ రిటర్న్ అయ్యారు కొంతమందికి అనేది తెలుసు తెలిసిందా? అండి, కొంతమందికి తెలుసు. ఓకే. కొంతమంది ఫేస్బుక్లో టచ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు. కొంతమంది ఇప్పుడు నేను కొంతమంది న్యూ కమర్స్కి డబ్బింగ్ చెప్పేదాన్ని మధ్యలో కూడా, ఓకే, ఇంజనీరింగ్ చేసేటప్పుడు అప్పుడు. సో అలా కొంతమంది టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి. ఎవరికండి? న్యూ కమర్స్ అండి అందరికీ. ఎల్బిడబ్ల్యూ మూవీ, అలా బావా మూవీ, అలా చెప్పాను. మ్యారేజ్ గురించి ఏంటి ఒపీనియన్? ఎందుకు వద్దనుకున్నారు ఇప్పటి వరకు? అంటే అండ్ ఓన్లీ చైల్డ్ చెప్పాను కదా, సో నాకు వచ్చేవన్నీ యుఎస్. నేను యుఎస్ వద్దనుకునే వచ్చేసాను. కావాలనుకునే కదా వెళ్ళారు. నేను అదే వర్క్ చేశాను, చదువుకున్నాను అక్కడ, వర్క్ చేశాను, బట్ ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ అండ్ హైదరాబాద్ లైఫ్. ఓకే. సో అది రీజన్ వచ్చాను. సరే అక్కడ వద్దు అని నచ్చకే కదా వచ్చాను, నాకు వచ్చే ప్రపోజల్స్ అన్నీ యుఎస్వే వస్తున్నాయి. సో ఐ డోంట్ వాంట్ లీవ్ హైదరాబాద్ అండ్ గో. హైదరాబాద్లో వచ్చే అంటే హైదరాబాద్లో ఉన్నవి మాత్రమే అంటే కొంచెం చూసుకోవాలి కదా. ఓకే. అంతే, అంతకన్నా ఏం లేదు రీజన్. ఉందా అసలు ఇంట్రెస్ట్? ఉందా మీకైతే ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు ఉన్నావు కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఎప్పుడు ఉంటాయో ఉన్నాం కదా, కానీ బట్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వదిలేసి నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదైనా అవుతే నువ్వు నాకు నచ్చావు డైలాగ్ లాగా ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అన్నం తప్ప పక్కన ఉండాలి కదా అని అదొకటి గుర్తొస్తుంది. ఓకే. బట్ అంతకన్నా వేరే రీజన్ ఏమి లేదు. మీకు ఎవరన్నా నచ్చడం కానీ మీకు ప్రపోజల్స్ రావటం? ప్రపోజల్స్ చాలా వచ్చాయి కాలేజీలో, యా ప్రపోజల్స్ చాలా వచ్చాయి. కాకపోతే నా సైడ్ నుంచి కూడా కొంచెం ఇష్టం ఉన్న ఉన్నాయి, లేవా అని అంటే ఎలా ఉన్నాయి, బట్ డింట్ వర్క్అవుట్ అంతే. ఎవరు అనుకున్నారు? మీరు అనుకున్నారా, మనోజ్ గారు అనుకున్నారా మ్యారేజ్ ప్రపోజల్ వద్దండి? జస్ట్ మీరు అనుకుంటే వాళ్ళే అనుకున్నారు, వాళ్ళ అంకుల్ అనుకున్నారు, మోహన్ బాబు అంకుల్ అనుకున్నారు. ఓకే. ఎలా ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎవరు పేరెంట్స్ ని అడిగారు. ఓకే. ఏంటి రెస్పాన్స్? ఏంటి మరి? నేను ఎందుకని వద్దులేండి అయ్యో అంటే మీ ఒప్పీనియన్? వద్దు వద్దు, లెట్స్ లీవ్ ఇట్, వద్దు.